పద్వేలు మున్సిపాలిటీ 13వ వార్డు ఎరుకులపాలెం ఎంపీపీ పాఠశాల దగ్గర వర్షపు నీరు నిల్వ ఉండటంతో స్థానిక ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారని భారత ప్రజాతంత్ర సమాఖ్య డివైఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు ముడియం చిన్ని అన్నారు. ఆదివారం డివైఎఫ్ఐ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో 13 వార్డులో వారు వర్షాన్ని కూడా లెక్క చేయకుండా పర్యటించారు. డ్రైనేజీ దగ్గర నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ముడియం చిన్ని మాట్లాడుతూ ఈ వార్డులో దాదాపు 9 వీధుల నుండి డ్రైనేజీ వాటర్ పాఠశాలల వద్దకు చేరి దుర్గంధం వెదజల్లుతుందని ఆయన అన్నారు. ఈ పాఠశాలలో దాదాపు 150 మందికి పైగానే విద్యార్థులు చదువుతున్నారని, వారికి వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందని అనేక దఫాలుగా మున్సిపాలిటీ అధికారులకు ప్రజానాయకులకు తెలియజేసినా ఇక్కడి ప్రజల కష్టాలు తీరలేదని వారు అన్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో డివైఎఫ్ఐ పట్టణ కమిటీ అధ్యక్షులు ఎస్కే షరీఫ్, ఉపాధ్యక్షులు గంగనపల్లి నాగార్జున, స్థానికులు శివ, అశోక్, సిద్ధవటం శివ, నరసింహ, పందిలపల్లె సుధీర్, అన్నప్ప, ఓబయ్య తదితరులు పాల్గొన్నారు. బద్వేలు డైలీ న్యూస్, మా ఫోన్ నంబర్ 7013530084. భారత ప్రజాతంత్ర యోజన సమాఖ్య డివైఎఫ్ఐ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో బద్వేలు మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి 13వ వార్డులో ఎరికిలపాలెం స్కూల్ దగ్గర డ్రైనేజ్ నీటి సమస్యతో సీసీ రోడ్లు లేక డ్రైనేజీ వాటరు పక్కకు పోలేక వర్షపు నీళ్లతో డ్రైనేజీ వాటర్ అంతా ఇక్కడ నిల్చమని జరిగింది. అయితే గతంలో అనేక దఫాలుగా మున్సిపల్ అధికారులకు కానీ, అదేవిధంగా గతంలో ఉన్నటువంటి మున్సిపల్ చైర్పర్సన్కు, అంతకు ముందున్నటువంటి మున్సిపల్ చైర్పర్సన్కు ఉన్నటువంటి అనేక దఫాలుగా ఈ వార్డులో ఉన్నటువంటి ప్రజలు, అదేవిధంగా అనేక దఫాలుగా వాళ్లకు వినతి పత్రాల రూపంలో ఆందోళన రూపంలో తెలియజేయడం జరిగింది. అయితే బద్వేలు మున్సిపాలిటీలో దాదాపు ఎక్కడే కానీ ఇంత ఘోరంగా ఉన్నటువంటి పరిస్థితి ఎక్కడే కానీ లేదు. అయితే ఇటు పక్కనే ఉన్నటువంటి వెరికిలపాలెం స్కూల్లో దాదాపు 150 మంది పైబడి విద్యార్థులు చదువుతున్నారు. అయితే ఈ డ్రైనేజ్ వాటర్ నిల్వ ఉండడం వల్ల ఇక్కడ దోమలు విపరీతంగా పెరిగే అవకాశం ఉంది. ప్రజలు ఇక్కడ నుంచి దాటుకొని పోవాలంటే చాలా అవస్థలు పడుతున్నారు. మనం చూస్తూనే ఇక్కడ డ్రైనేజ్ వాటర్ ఎంత మురికి పట్టేసి దాదాపు సుమిత్ర నగర్ పైన ఉన్నటువంటి మహమూద్ ఖాన్ నగర్ నుంచి దాదాపు 9 ఈదులు దాటుకొని డ్రైనేజ్ అంతా ఇక్కడనే స్టాక్ అయిపోయింది. అయితే చాలాసార్లు అధికార దృష్టికి తీసుకువెళ్ళాం, కలెక్టర్ గారికి దృష్టికి కూడా తీసుకువెళ్ళాం. ఒక ప్రజాపదంలో జరిగినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి మున్సిపల్ కమిషనర్ను, అదేవిధంగా మున్సిపల్ చైర్పర్సన్ కూడా అనేక దఫాలకు ఇక్కడ మేము నిలయడం జరిగింది. అయితే గతంలో ఉన్నటువంటి పారసారథి మున్సిపల్ చైర్మన్ ఉండేటప్పుడు నేను తొందరలో డ్రైనేజ్ కాలువ ఏర్పాటు చేశాను. దీని పక్కన ఉన్నటువంటి ఏదైతే రోడ్డు ఉందో ఆ రోడ్డు పక్కన నేను ఒక మోరి ఏర్పాటు చేసి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చెప్పి మాయ మాటలు చెప్పేసి పోయినటువంటి పరిస్థితి అయిపోయింది. అంతకు గతంలో ఉన్నటువంటి మున్సిపల్ చైర్మన్గా డాక్టర్ మునయ్య కూడా 5 సంవత్సరాల మున్సిపల్ చైర్మన్గా ఉన్నాడు. అప్పుడు కూడా ఇది చైర్మన్ వార్డు గతంలో మున్సిపల్ చైర్మన్గా ఉన్నప్పుడు కూడా ఏ నాయకుడు ఇక్కడ చేసినటువంటి పరిస్థితి. అయితే ఓట్ల కోసం ఇక్కడికి వస్తారు. ఈ ఓట్ల కోసం వచ్చిన తర్వాత, ఓట్లు అయిపోయిన తర్వాత ప్రజలు ఇబ్బందులు పడుతున్నారా, ఏ సమస్యల కోసం ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు, రోడ్లు ఉండయా, సీసీ రోడ్లు ఉండయా, ఈ వాటర్తో ఇబ్బంది పడినటువంటి ఒక్క నాయకుడు కానీ వచ్చినటువంటి సమస్యను పరిష్కరించినటువంటి పరిస్థితులు ఎక్కడ లేవు. అయితే ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, అదేవిధంగా ఈ మున్సిపల్ అధికారులకు, భారత ప్రజాతంత్ర యోజన సమాఖ్య డివైఎఫ్ఐగా మేము ఒకటే చెప్తున్నాం, భవిష్యత్తులో ఈ ఈదులో వాటిపైన అనేక దఫాలుగా పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు చేస్తున్న కూడా ఇక్కడ ప్రజలతో కూడా మేము పెద్ద ఎత్తున ఆందోళన పోరాటం చేసి మున్సిపల్ ఆఫీస్ ముందు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తానని కూడా సిద్ధపడుతున్నాం. భవిష్యత్ దగ్గరలో ఎలక్షన్లు ఉన్నాయి. ఎలక్షన్లకు వచ్చినప్పుడు ఎక్కడైతే కౌన్సిల్ అభ్యర్థి ఇక్కడికి వచ్చి నిలబడతారో ఈ ఈదు ఉన్నటువంటి ప్రజలు వాళ్ళని మెడబట్టుకొని నిలదీస్తారు. ఫస్ట్ ముందు డ్రైనేజ్ సమస్య, రోడ్డు సమస్య, ప్రజల సమస్యలు పరిష్కరిస్తానని మేము ఓటేస్తామని చెప్పే విధంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు తిరుగుబాటు చేస్తానని కూడా సిద్ధంగా ఉండరు. ఇప్పటికైనా అధికారులు, వైఎస్ఆర్ పార్టీ అధికారులు, అదేవిధంగా ఎమ్మెల్యే గారు, ఎమ్మెల్సీ గారు కూడా మేము తెలియజేస్తున్నాం, ఇప్పటికైనా మహాప్రభు మీరు కరుణించండి, ఈ దోమల బారి నుండి ప్రజలను కాపాడాలా, ఈ డ్రైనేజ్ చాలా అస్తవ్యస్తంగా ఉంది, ప్రజలు ఇబ్బంది పడుతున్నారు అని చెప్పేసి వాళ్ళకి తెలియజేస్తున్నాం. ఈ విషయాలపైన గతంలో ఎమ్మెల్సీ గోవిందరెడ్డి గారి దృష్టికి కూడా మేము వినతి పత్రం రూపంలో తెలియజేయడం జరిగింది. అయితే బద్వేలకు మున్సిపల్ పరిధిలో ఉన్నటువంటి అభ్యర్థి మొత్తం బద్వేలు వాటన్నింటితో పర్యటన చేశారు. కానీ సమస్య ఉన్న దగ్గర, ప్రజలు ఇబ్బందులు పడుతున్న చోట, రోడ్లు లేని చోట, డ్రైనేజ్ స్టాక్ ఉన్న చోట ఎందుకు రాలేదు ఈరోజు మున్సిపల్ అభ్యర్థిని కూడా మేము ఈరోజు అడుగుతున్నాం. ఈ ఈదులో చాలా మంది పోతున్నారు. ఇది చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలకు మెయిన్ రోడ్ ఇది. అదేవిధంగా చిన్నపిల్లలు చదువుకునేటువంటి ఎలిమెంటరీ స్కూల్లో ఈ దోమల వల్ల డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ లాంటి జ్వరాలు వచ్చి కూడా అవకాశం ఉంది. కాబట్టి ఇప్పటికైనా సంబంధిత అధికారులు ఈ ఈదులో ఉన్నటువంటి సమస్యలపైన, ముఖ్యంగా డ్రైనేజ్ సమస్య తీవ్రంగా ఉంది. దాదాపు మహమూద్ నగర్, సుమిత్ర నగర్ దాదాపు 9 వార్డుల నుంచి ఇక్కడికే డ్రైనేజ్ వస్తుంది. కానీ ఇప్పటికైనా మీరు స్పందించాలా, మీలో చలనం రాకపోతే భవిష్యత్తులో ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు మున్సిపల్ ఆఫీస్ దగ్గరకు వచ్చేదానికి కూడా సిద్ధంగా ఉండాలని చెప్పేసి తెలియజేస్తున్నాం.
తొందరలో వీలైన తొందరలో కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే మున్సిపల్ అధికారులు ఉన్నారో అదే విధంగా మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి ఉన్నారో అధికారులు మొత్తం యంత్రాంగం అంతా వచ్చేసి ఇక్కడ పర్యటించాలా అవసరమైతే ఎమ్మెల్యే ఫండ్స్ తో కానీ ఎమ్మెల్సీ ఫండ్స్ తో కానీ ఇదిని అభివృద్ధి చేయాలా ముఖ్యంగా ఇక్కడ డ్రైనేజ్ ని తీసేయాలి ఈ వాటర్ను పక్కకు మళ్లించడానికి ముందు డ్రైనేజ్ కాలువలు ఏర్పాటు చేయాలా సిమెంట్ రోడ్లు ఏర్పాటు చేయాలని చెప్పేసి డివైఎఫ్ఐ అడుగుతున్నాం లేకపోతే పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు చేస్తానని కూడా మేము బద్వేల్లో సిద్ధంగా ఉన్నామని చెప్పేసి తెలియజేసుకుంటూ నా పేరు చిండి డివైఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు బద్వేల్.